వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో చాలా గొప్ప నాయకుడు. అసలు ఎలాంటి నాయకుడు అంటే వివేకానందరెడ్డి ఎవరైనా ఒక ప్రాబ్లం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లంతో వచ్చిన మనిషిని వెంట పెట్టుకొని ఆ డిపార్ట్మెంటుకు వెళ్ళి ఆ మనిషి పక్కనుండగానే ఆ డిపార్ట్మెంటు ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కరించాలి అన్న తపన కలిగిన వాడు వివేకానందరెడ్డి. అంత గొప్ప నాయకుడు వివేకానందరెడ్డి. అలా తయారు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అంత ఆదరణ ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి అయితే, అంత మంచి అవైలబుల్గా ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి అయితే, ఆయనను అతి దారుణంగా అన్ని గొడలి వేట్లు వేసి అతి దారుణంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఈ ఘటన జరిగి కూడా ఇప్పటికీ సంవత్సరాలు గడిచిపోతుంది. ఇలా ఒక్కొక్క కేసు సాల్వ్ చేయడానికి, ఇంత ప్రామినెంట్ లీడర్ కేసు కూడా సాల్వ్ చేయడానికి మన దేశంలో ఇలా సంవత్సరాల తరబడి టైం పడితే అసలు ప్రజలకు సిస్టమ్ మీద కానీ ఒక సిబిఐ మీద కానీ అసలు నమ్మకం ఉంటుందా?